హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను స్కిన్ మీద మీకు మచ్చలు అవి ఉంటే అవి పోవడానికి అండ్ స్కిన్ లైటనింగ్ కోసం అని చెప్పి నేను ఈ ఫేస్ ప్యాక్ని చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, మీరు ముల్లెటి పౌడర్ని తీసుకోండి గైస్. ఏ కంపెనీ నుండి అయినా పర్వాలేదు. నేను ఏంటంటే ఇది డేగా కంపెనీ నుండి రోజ్ ముల్లెటి పౌడర్ని తీసుకుంటున్నాను. సో దీనిలో ఏంటంటే, మీరు ఒక హాఫ్ పంప ఇది ఫేషియల్ ఆయిల్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకు వింటర్స్ కదా, ఇప్పుడు ఎంతైనా మనకు క్లే మాస్క్ అది వేస్తే ఏంటంటే మన స్కిన్ పగిలిపోతూ ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ ఈ ఎస్ఎంఎన్ ఫేషియల్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం. మీకు ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్ ఉంటే ఏంటంటే మీరు ఇది స్కిప్ చేయొచ్చు. సో మా మమ్మీది ఏంటంటే నార్మల్ స్కిన్ అండ్ నాదేంటంటే కాంబినేషన్ స్కిన్, అందుకని చెప్పి నేను ఇక్కడ హాఫ్ పంప ఈ ఫేషియల్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే పసుపు యాడ్ చేస్తున్నాను గైస్. సో పసుపు అనేది చాలా ఇంపార్టెంట్, మీరు స్కిప్ చేయొద్దు. అండ్ తర్వాత ఏంటంటే ఇది మనకి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా, సో అది మీకు కావాలంటే నిమ్మకాయ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు గైస్. ఒక స్పూను లేకపోతే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు. తర్వాత వీటన్నింటిని ఏంటంటే నేను రోజ్ వాటర్లో మిక్స్ చేస్తున్నాను అన్నమాట. సో ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఏంటంటే ఫేస్కి మంచి థిక్ లేయర్లాగా అప్లై చేసుకుని అది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా మీరు రోజు చేసుకుంటూ వెళ్ళాలి, మీకు రిజల్ట్స్ వచ్చేంతవరకు. తొందరగానే వస్తాయి రిజల్ట్స్, మీరు 1 మంత్లోనే చూస్తారు. కాకపోతే ఏంటంటే స్కిప్ చేయకుండా వెళ్ళాలన్నమాట. అండ్ ఇది వేసుకున్న తర్వాత ఏంటంటే స్కిన్ పక్కా డ్రై అవుతుంది గైస్, మీకు ఏ స్కిన్ టైప్ ఉందా కానీ. సో అందుకని చెప్పి మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాల్సిందే, థిక్ మాయిశ్చరైజర్ లేకపోతే ఫేషియల్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవడం బెటర్. సమ్మర్లో అయితే అంత ప్రాబ్లం ఉండదు కానీ వింటర్స్లో ఏంటంటే మనం స్కిన్ కొంచెం పగిలిపోతుంది కదా, సో అందుకని చెప్పి. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.